నమస్తానం. ఆవిడ ఎవరు? ఆవిడ రేష్మి మహారాణి. ఆవిడ ఏంటి దిక్కులు చూస్తుంది? దిక్కులు కాదమ్మా, తన మహారాజు యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొస్తానని పక్క రాజ్యానికి వెళ్ళాడు. పక్క రాజ్యానికి వెళ్ళాడు. ఇంతకీ గెలిచాడా? ఆయన గెలవలేదు కానీ ఈవిడే మూడు రాజ్యాలు గెలిచిందమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని మూడు రాజ్యాలు గెలుచుకుందమ్మా. ఆవిడెవరు? ఆవిడ ఇంద్రజా మహారాణి. ఆవిడ ఏం చేస్తూ ఉంటారు? ఉన్నోడికి లేనోడికి పిలిచి మరి దానాలు చేస్తుంటారు. మరేంటి అలా డల్లుగా ఉన్నారు? ఇప్పుడు చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేక చెక్కు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి పక్కనున్న వారు ఎవరు? ఆవిడ ఖుష్బూ మహారాణి. ఆవిడ ఏం చేస్తూ ఉంటారు? ఆవిడ ఏమి చేయరమ్మా, ఎవరికైనా డాన్స్ రాకపోతే వచ్చి 1 2 3 4 నేర్పిస్తుంటారు. ఈ గెటప్ లో నేను జయజమ్మలా ఉన్నానా? నాకైతే అన్నపూర్ణమ్మ కనబడుతున్నారమ్మా. మన రాజ్యంలో ఖజానాలు ఎలా ఉన్నాయి? మొత్తం ఖాళీ అయిపోయిందమ్మా. ఎందుకు? మీ ప్లాస్టిక్ సర్జరీలకే మొత్తం ఖర్చు అయిందమ్మా. మా అమ్మ నా కొడుకును ఊరు నుంచి ఎల్లగొట్టు, వాడిని ఎలాగైనా రాజ్యంలోకి పిలిచి. ఇంత మంది జీవితాలు నాశనం చేసిన వాడికి సపోర్ట్ చేస్తావా? వెళ్ళు. ఎక్కడ పోయావు బిడ్డ? జయజమ్మ కొట్టింది. అరుంధతి కొట్టి పంపించింది. నన్ను కొట్టి పంపించిందా? మాలే గతవా, ఎప్పటికీ నీ కోసం 10 ఎకరాలు అమ్మే, 10 ఎకరాలు అమ్మే. అరుంధతి ఎక్కడ? అరుంధతి పెళ్లి చేసుకోబోతుంది. పద వెళ్దాం. నేను రాను. ఏ అది నాకు శుభ్రాక ఇవ్వలేదు, శుభ్రాక ఇవ్వలేదు. అమ్మా అరుంధతి కాడికి వెళ్దాం పద. అరుంధతి ఎందు బిడ్డ విద్య? అదే స్నానం చేయలేదు కదా, ఇలా లేపగానే దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాసం చూస్తావు కదా కదవా. పిండి పండయ్యింది. అమ్మాలే నువ్వు నన్నేం చేయలేవురా? తెలుసు నాకు కూడా. ఏం చేస్తా? వసే అరుంధతి, నా గబ్బల చంబడికి నీ గద్దెల చంబడి కలపమే పొమ్మాలి. వీడిని సమాధిలోకి తీసుకెళ్లి కుళ్ళ పెట్టండి. చెప్పాడు యదవ, సర్ప సబ్ పెట్టుకుని స్నానం చేసుకొని రారంటే అగేసుకొచ్చు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వాడు మళ్ళీ తిరిగి రావచ్చు. నేను వెళ్ళి నా ఎముకలతో కత్తి చేసి పంపిస్తాను. మీకున్నవే 2 ఎముకలు, దాంతో కత్తి చేయిస్తా. నా మాటే వేదనం, నా మాటే శాసనం. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ ఆకలిగా ఉందమ్మా. ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తా, ఎవడొకటి దొరుకుతాడు. సైతాన్ నువ్వు కొట్టే కొబ్బరికాయ నిజమైతే నేను కట్టే నిమ్మకాయ నిజాం. ఏ సైతాన్ కంటికి కనిపించేవి నిజాలు కావు, కంటికి కనిపించనివి అబద్ధాలు కావు. సరే ఏడ్సో గానీ నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ సమాధి బతకొట్టు. ఇందులో ఉన్నాయా డబ్బులు? ఇందులో ఉన్నాయి డబ్బులు. అమ్మా 40 సంవత్సరాల నుంచి పగతో రగిలిపోతున్నాను. అరుంధతి ఎక్కడ? పద విడు. అరుంధతి అరుంధతి కమ్ము కొన్నా చీకట్లోనా. అరు 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 ఎవరమ్మా ఇది? జయజమ్మే ఈ జన్మలో ఇలా పుట్టింది. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇది ఉండని చెప్తే నేను వచ్చే ఉండగా సమాధిలో. ఏంటంటే 40 సంవత్సరాల సమాధిలో నేనే పోకున్నాను దానికంటే. అది కాదు, నన్ను నీ రోమ రోమతో రండింపసే రా పశు. అవసరం అయితే పస్తులు పడుకుంటాను కానీ ఇలాంటి ఎంగిలి మెతుకులు మాత్రం తినను. చేసుకోను. ఏందమ్మా ఇది? ఎందుకు నన్ను 40 సంవత్సరాల తర్వాత దీనికెలా?
అనుకున్నావు కదా మింగిలేదంపా ఏయ్ నా రాను అప్పుడేమో నిన్ను రంజి రంజింప చేస్తా నిన్ను కుల్లబడసనదా ఇప్పుడు పోరుదా ఏయ్ నేను నిన్నే చేయను నువ్వు నన్నే ఒకటి చేయాలరా చేయను చేస్తా ఆశీర్వాదం ఇది మీ అమ్మ yes my mother నా మాటే వేదనం నా మాటే శాసనం ఇప్పుడు దాకా ఎడబోయే బొంగురు మోహన్ నానా నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని మరి ఇంతెందుకు చేసావే దొంగ నీకు పెళ్లి కావాలన్నావు కదా నాకు కూడా అవ్వట్లేదు అందుకే చేసా మరి నా పగ నీ పగ పక్కన పెట్టి రాత్రి దీపం సరిదాం అమ్మా పోరా నీ గుండు చెదిరింది నీ గుండె పగిలింది డిపార్ట్మెంట్ ఇక్కడ దీన్ని పెట్టుకుని జబర్దస్త్ కాడిచించి పెడుతున్నారేంటండి శ్రీదేవి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఏమని చేసింది నువ్వు చేయొచ్చు కదా యాంకరింగ్ వర్ష అంటే ఏమనుకుంటున్నావు ఒక ఆడపిల్ల పొట్ట కొట్టమంటావరా నన్ను తప్పురా పిల్ల ఏమైపోద్దిరా నేనేదో కామెడీ షో అని కామెడీ చేశాను దాన్ని సీరియస్ చేయకు మళ్ళా అయినా నువ్వు యాంకరింగ్ చేస్తే ఆమె పొట్ట కదా మా ఆంధ్ర పొట్ట కొట్టింది అని అవుతావు ఎందుకు ఒకసారి ఊహించుకో ఈ వైఫ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జబర్దస్త్ వెల్కమ్ టు జబర్దస్త్ ఇవన్నీ కాదు మనం పెళ్లి చేసుకుందాం మా అమ్మకి చెప్పి ఒప్పిస్తాను నువ్వు వెనక్కి చెప్తాను రాత్రి నా పడుకోలేను పడుకున్నా నిద్రేరాదు నిద్రస్తే కలలే కలలు కలలో నా నవ్వేను జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా భాస్కర్ నీ గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా ఇంట్లో మన పెళ్లి ఒప్పుకుంటారంట మీటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతారా వర్ష నీకు వచ్చే తెలుసా మా అమ్మకి చెప్పాను కోడలు వస్తుంది అని రమ్మని అయితే అలన్నాడు పెళ్లి చేసుకోవడం చెప్పు నాతో తిరిగినప్పుడు ఈ కోయిలు ఒక్కసారి కూడా కోయలేదు కదే కోయలేదు కదే ఇదంతా ఒక యాక్సిడెంట్ అనుకుని మర్చిపో నిన్న వర్షాన్ని నేను పెళ్లి చేసుకుంటాను సర్లే మీరు పెళ్లి ఏర్పాట్లు చేస్తాం అమ్మా మీరు రండి వర్ష ఎవరండి మీరెవరు వర్ష ఫ్రెండ్ అండి ఓకే అండి ఏం చలి పెడుతుందా బయట అంతా ఫుల్ వర్షం అయ్యో పర్లేదండి మా ఇంట్లోకి రండి తుడుచుకోండి సాక్షి సంతకాలు కూడా చూస్తానండి మీరు ఇద్దరు వస్తే సంతకాలు పెట్టేయచ్చు నేను రాలేను ఏమైంది ఈ పువ్వు మీద ఒక పురుగు వాలి తేలంత పీల్ చేసింది ఏమైంది చెప్పు చెప్పలేను భాస్కర్ చెప్పవే జారడానికి ఒక అద్దు ఉంది దాంతో ఎలా జారాలనిపించింది నేను ఎక్కడ జారానండి నేను జారకపోతే అని పుచ్చిపడింది మీద ఇలా రండి ఈ విషయం ఎవరికి తెలియకుండా ఎవరి లవర్నాలు చేసుకుందాం దోచుకున్నాడు సరే పో నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను
అయిపోయింది అయిపోయింది. ఈ రోజు మన శోభన. అరే నిన్ను చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదురా. మరి ఆ రోజు వచ్చింది కదా. ఆ రోజు అంటే వర్షం వచ్చింది మబ్బులు వచ్చిరో. అది వచ్చింది. ఒసే ఇప్పుడు మన కోసం వర్షం రావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? నా కోసం వర్షం రావాలి ఆ మబ్బులు గర్జించాలా? ఇదేంటి నీయేనా? ఇదేంటి నీయేనా? ఏ కాదు. ఇదే వర్షం వస్తేనే వచ్చానంటే అది అసలు వాడిని చెయ్యి కూడా ఏనేదు. వర్ష చాలు చాలు శ్రీవారు వేళ కాదు తిరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? రొమాన్స్ చేసుకుంటున్నా మూడు పిల్లలు. బయట వర్షం పడట్లేదు కదా. అరే వర్షాయే పక్కన ఉంటుండగా వర్షంతో పని అంటరా? మరి అదేంటి వర్షం కావాలంటుంది? అది నువ్వంటే అమావాస్య అంటే మీకు వర్షాలు వస్తేనే పనులు అవుతాయి. సరే సరే మాకు అర్జెంట్ పనులు బాగా మొత్తం ఇప్పటికి ఇప్పుడు వర్షం రావాలి నా శోభలం జరగాలంటే ఒక ప్లాన్ వేస్తా చూడండి ఎలా ఉంటుందో. సైబా వర్షం వస్తుంది. వర్షం అయిపోయింది. అబ్బాయి టైతికి ఎప్పుడుగా అయింది నాకు ఏం చేస్తారు? ఇప్పటికే మూడు నెలలైంది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. నువ్వు ఆకుండా కదిలే కాలాన్ని ఆగమంటావు ఏంటరా? పొద్దు పొద్దున్న ఎందుకు ఎదురడ్డారా? నీ ముఖం చూసి బిడ్డ అడ్డం తిరిగితే బిడ్డ అడ్డం తిరిగితే ఏంటి బిడ్డున్నాడా? ఆ మూడో నెల కాళ్ళతో తన్నుతున్నాడు ఇక్కడ. వాడు ముఖం చూస్తే ముఖం మీద తంతాడు. పోరారే దా లోపలికి వెళ్ళిపోదాం. రోజు ఎలా అయినా వర్షం రప్పిస్తాను. కర్ణ దేవుడు నన్ను కర్ణించాలి. కర్ణ దేవుడా రా. భిన్నకు భిన్నకు తా భిన్నకు భిన్నకు తా గల 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 భిన్నకు భిన్నకు తా. ఎంత చేసినా రావట్లేదు. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చిడుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కళ్ళు కళ్ళు మని సిరి మూవల్లి చినుకే చేరగా. అమ్మ వర్షం వస్తుంది పిల్లల్ని బుట్టి ఇమాన్యువల్ కందామా. ఆనంది కడుపులో నింపడుతుంది. ఏం కనిపించింది ఆటో? ఏమన్నా తిన్నావురా? ఇదే. అరే ఓ అందులా మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి ఎలుకల మందు కలిపి అన్నం లేచిన అన్నం లేచిన. అయ్యి బాబు అయ్యి బాబు నన్ను హాస్పిటల్ తీసుకో. ఆ తర్వాత ముందు అయిపోయినాక అయిపోయిన బతికూరే బయ్ రారా. అయితే నీకు నాకు విడాకులే. గుడ్ బై. భాస్కర్ తీసుకెళ్తా. భాస్కర్ మీ గూడు చెదిరింది మీ గుండె పగిలింది. చూసారండి ఎలా నవ్వుతున్నాయి ఈ దెయ్యాలు. ఈ ఆడోళ్ళు బతుకున్నప్పుడే కదా చచ్చా కూడా మమ్మల్ని చంపుతానే ఉంటారు దెయ్యాలు. అయ్యి అబ్బో దయ్యాల్లో ఆడవాళ్ళు మాత్రమేనా మగ దయ్యాలు ఉండవా? అసలు మగాళ్ళు దెయ్యాలు ఉండరు. దెయ్యాలు ఆడోళ్ళే ఉంటారు. ఎందుకంటే కాంచన గంగ డాకిని చాకిని మోహిని అన్ని కలిసిన నాకిని నాకిని. ఈ దెయ్యాలేంటో ఈ కథ ఏంటో నిద్ర పట్టట్లేదు అండి. ఇది భాస్కర్ చిట్టని తెలుసుకుంటే ఎవరు అంతలా నవ్వుతున్నారు? నువ్వెవరే? నువ్వు చంద్రముఖి. నా ఇంట్లోకి చంద్రముఖి వచ్చిందా? చంద్రముఖి వదిలిచ్చాడు. ఒకడు ఉన్నాడు అమెరికాలో నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ వాడు పిలిపిస్తా. అరే ఫ్రెండ్ దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నాకు పెద్ద సమస్య వచ్చిందిరా ఈశ్వర్. నా ఇంట్లో రాత్రిపూట దెయ్యాలు అడుగుతున్నీరా. ఏంట్రా ఆలోచిస్తున్నావా? కాదు తల పట్టేసింది మసాజ్ చేయించుకుంటున్నా. అది కాదురా అమెరికా నుంచి నేను లక్షన్నర పెట్టి రప్పించింది ఎందుకు? నా ఇంట్లో ఏదో దెయ్యం తిరుగుతుందిరా. అది ఉందో లేదో కనిపెట్టి నువ్వే చెప్పాలి. కైలాష్ మాలుగు చెప్ప. కైలాష్ కైలాష్ ఎందుకు? కైలాష్ ముందుగా మీ అమ్మను పిలిపించు. చంద్రముఖి ఎక్కడుందో నేను కనిపెడతా. అమ్మా అమ్మా. ఏమా ఏమా
కైలాస్ ఇప్పుడు మీ అమ్మలో నుంచి చంద్రముఖిని బయటికి తీస్తాను చూడు. 4 గంటలకు ప్రాపర్టీస్ ఇవ్వకపోతే షూటింగ్ రావొద్దంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? పిచ్చి లేచిద్ది. కంటెస్టెంట్ పేమెంట్ ముందు రోజు అడిగితే ఏమనిపిస్తుంది? దొబ్బుతది మైండ్. భయేస్తది. పూర్తి చంద్రముఖిగా మారిన మీ అమ్మను చూడు. అమ్మా నువ్వు చంద్రముఖివా? వందా. యారు కాగని వంద? రఘుపతి రాజా. రఘుపతి రాజా లేవరు, వెంకటపతి రాజా. దసరా పండగ రోజు ఈవెంట్ కి ఇంకా ఏంటి పిలవలేదు అని అడుగుతుంది. అంతే కదా, అంతే కదా. అది కాదు, వచ్చే దుర్గాష్టమికి వాడిని చంపుతానంటుంది. చంద్రముఖి ఇప్పుడే పంపిస్తా. కైలాస్ అమ్మలో చంద్రముఖి ఆవహించింది. ఇంకా ఆలస్యం చేయకుండా నీ భార్య గంగని పిలిపించు. గంగా. నాకు ఇంట్లో చంద్రముఖి ఉన్నప్పుడు కూడా భయం పడుతుంది. ఇది చంద్రముఖి జాతర అంటే భయం వేస్తుందా? ఇమ్ము కోసం నువ్వు ఏం చేస్తావు? ప్రోమోలు చేసిద్ది. అయ్యా అయ్యా అడిగేది మంచి అడుగు క్వశ్చన్. లో పొద్దున్న 6 గంటలకు నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెమ్ము తీసుకొని చెరువు కట్టుకెళ్ళి, చెరువు కట్టుకెళ్ళి. ఇప్పుడు చూడు, నీ భార్యలో దాక్కున్న చంద్రముఖిని బయటకు తీస్తా. గంగ రేపటి నుంచి నీకు ప్రోమోలు రాకులు లేవు. నెక్స్ట్ శ్రీదేవికి నిన్ను పిలవరు. పూర్తి చంద్రముఖిగా మారింది చూడు. పూర్తి చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. పూర్తిగా మారితేనే ఈ యాక్టింగా? పూర్తిగా మారితేనే ఈ యాక్టింగా? కైలాస్ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా చంద్రముఖి ఉంటుంది. ఇంట్లో ఉన్నది ఇద్దరే ఆడోళ్ళు. ఎవడు చెప్పాడు? మూడోది కూడా ఉంది. పని మనిషి పిలిపించు. పని మనిషి దుర్గా. కైలాస్ దాంట్లో కూడా చంద్రముఖి ఉంది. దీంట్లో కూడా చంద్రముఖి ఉందా? దుర్గలో ఉన్న చంద్రముఖిని బయటకు తీస్తా. దుర్గా షాపింగ్ ఎవరితో వెళ్తావు? ప్రవీణ్ తో. రోజు ఎవరు పికప్ చేస్తాడు? ప్రవీణ్. రోజు ఎవరు డ్రాప్ చేస్తాడు? ప్రవీణ్. పెళ్ళవని చేసుకుంటావు? లక్కీ లక్కీ. అయ్యి బాబు అయ్యి బాబు. చూడారా దీంట్లో చంద్రముఖి ఉందో లేదో ఇప్పుడే చూపిస్తా. నీకు డాన్స్ వచ్చా? వచ్చు. మిమిక్రీ వచ్చా? వచ్చు. కామెడీ చేస్తావా? వచ్చురా. ఏమర్థమైంది? ఈవెంట్ లో తీసిపోతావా? ఈ మూడొత్తే ఇప్పుడు దీనిలో చంద్రముఖిని బయటికి తీస్తా. దుర్గా చంద్రముఖిని బయటికి తీ. వైజాగ్ లో అక్టోబర్ 12వ తారీఖు హోటల్లో చాలా తలప. చంద్రముఖి అప్పుడప్పుడు బొంబాయి వెళ్తుండేది. తుమ్ కైకు ఆయరే వెంకటపతి రాజా. క్యా కర్తే తుమ్? క్యానే కర్తే. తోడ పాత బస్తీ మే తోడ పాతిన్ప సామాన్ లమ్ముతే, పాతిన్ప సామాన్ లమ్ముతే. వీళ్ళ ముగ్గురులో చంద్రముఖి ఎవరో తెలియాలంటే ఒక రొమాంటిక్ సాంగ్ వేద్దాం. మ్యూజిక్ ప్లీజ్. చంద్రముఖి మనల్ని మోసం చేసింది. మూడిట్లోని భరతనాట్యం చేసి కన్ఫ్యూజ్ చేసింది. చంద్రముఖి నగలంటే ఇష్టం. టాస్క్ నెంబర్ 2. ఇవి చంద్రముఖి నగలు, ఎవరికి ఇష్టమో చూసుకోండి. కైలాస్ ఇంకా లాస్ట్ ఒకే ఒక అస్త్రం ఉంది. ఏంటి? చంద్రముఖి ఎప్పుడైనా కిటికీలోంచి ఎవరినైనా చూసిందా? చూసింది. ఎవరిని? గుణశేఖర్ గారిని. పిలిపించు. రే గుణశేఖర్. తరగడం.
చంద్రముఖి లో గుణశేఖర్ కూడా ఇంత టైమింగ్ లో పడలేదు కదరా. గుణశేఖర్ చచ్చిపోయాడే. గుణశేఖర్ నన్ను రోజు షాపింగ్ తీసుకెళ్తావే గుణశేఖర్. కైలాస్ కథ క్లైమాక్స్ కు వచ్చింది. ఇప్పుడు చంద్రముఖి ఎవరో నేను తెలుస్తా. ఎలా చూడు. నువ్వు చంద్రముఖివి కదా. నేను చంద్రముఖిని ఎవరు చెప్పాను నీకు? మరి నువ్వే కదా చంద్రముఖి అని చెప్పు. ఊరికే నా పెంచిన డబ్బులన్నీ దొబ్బేస్తున్నావు. ఏయ్ నువ్వు పైకిలే కైలాస్. ఏను మూతి మరి సరిగ్గా పెట్టరా నీ దండం. గుణశేఖర్ తో పాటు నిన్ను పంపించేస్తా. నన్ను చంపక. నువ్వు చంద్రముఖి పాటా? ఏ చంద్రముఖి కాదు, వీళ్ళ ఇంట్లో పర్మనెంట్ జీతం ఎంత లేడని గిట్ల వేసిన. అయితే నీ భార్య చంద్రముఖి. ఏ నాకేం తెలుసమ్మా, ఏమో ఏదో ప్రోమోలో వేస్తా అన్నారని చేశాను అంతే. ఓరి నీ ప్రోమోలో కక్కుర్తి ఎంత పని చేసావే నువ్వు. గుణశేఖర్ వీళ్ళ ముగ్గురులో ఎవరు చంద్రముఖి లేరు కాబట్టి నేను వచ్చిన పని అయిపోయింది, నేను అమెరికా వెళ్తున్నాను. నువ్వే చూసుకో. ఇదిగో బాబు, నేను ఏ వృద్ధాశ్రమంలో ఉంటాను గానీ ఈ కేసులు అయినా వెళ్ళగాలి. నువ్వే నేను వేరే ఇంట్లో పని చూసుకుంటా, నువ్వు అన్ని చూసుకోపో. బాబు నెక్స్ట్ మంత్ నా పెళ్లి, పెళ్లి కార్డు ఇస్తాను రా అమ్మ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చాంగరే చాంగరే మమత నిన్ను కోరి, చాంగరే చాంగరే పెళ్లికి జనాల్ని పిలిస్తే కళ్యాణ మండపం నిండిపోవాలి. అలా అయితే నీ ఫ్యామిలీని పిలువు చాలు, మొత్తం నిండిపోద్ది కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. అరే తమ్ముడు, అమ్మని పిలిపించి పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం. అమ్మా అమ్మా ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసేయాలమ్మా. చేసేస్తా కానీ మీరు నాకు మాట ఏంటి, సంవత్సరం తిరిగేసరికల్లా ఇద్దరు మనుమలు అయ్యి అనిస్తున్నా ఆడుకుంటాను. నేను ఇద్దరే అన్న నలుగురిని ఇస్తాడు పదా నువ్వు. మధ్య కాలంలో నా జుట్టు అంతా ఊడిపోతుంది. అయితే నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, అది చెప్తే షాక్ అవుతావు. ఏంటది? గుండెకి ఎక్కించుకో, గుండెకి ఎక్కించుకో. చీరలమ్మా చీరలో కంచే బనారస్ చీరలమ్మా చీరలో మంచి చీరలు చూపి. ఓ ఈ చూడమ్మా ఈ చీర ఎంత బాగుంది. నువ్వు వేసుకున్న చీర నాకేసావరా? ఏంటమ్మా రోజు మగాళ్ళతో ఇలా గొడవలాడితే ఏం చేయమంటావు? నాకు అబ్బాయిలు అంటే నచ్చదు, వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు. ఇదంతా కాదు, ఈ రోజు మీ పెళ్లి వెళ్లి తయారవ్వండి. పెళ్లి చేసుకోమమ్మా. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత తొట్టు. సెంటిమెంట్ తో కొట్టావమ్మా, వెళ్లి తయారవ్వండి. అత్తగారు నమస్కారం. అమ్మాయిలు పిలిపించండి, ఆలస్యం చేయొద్దు. అమ్మాయిలు వచ్చేయండి. అత్తయ్య ఇంకా ఆలస్యం చేయకూడదురా, నేను ఒక టూ డేస్ తర్వాత వస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. ఆల్ ది బెస్ట్ రా. థాంక్స్ అన్నయ్య. అయ్యమ్మా దా నాకు మగాళ్ళు నచ్చరు, నా మీద చెయ్యేస్తే బాగుండదు చెప్తున్నా. స్ట్రిక్ట్ కాబట్టి నీ మీద చెయ్యేస్తున్నాను కానీ మామూలుగా అయితే ఎప్పుడన్నా నేర్చాలే. అత్తా మీ అమ్మాయి ఏంటి మగవాళ్ళు అంటే పడదు నాకంటుంది. ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు బాబు, అందుకే వాళ్ళు మగాళ్ళు అంటే అసహించుకుంటున్నారు. నీకు ఒక టిప్ చెప్తా. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఏ వర్ష ఏంటే మూడు రోజులు లేకపోయేసరికి 30 కేజీలు పెంచావు. అంటే ఒక చిన్న ప్రాబ్లం అన్నయ్య. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు పెళ్లికి ముందు చెప్పాలా? ఒక నిండు ఆడదాని జీవితం నాశనం చేస్తావా, నాశనం చేస్తావా? చిప్పో నా కళ్ళ కనపడి కథ. ఏ వర్ష ఏంట్రా ఇవాళ మనకి శోభను ఆడపిల్ల మీద చెయ్యేస్తావురా? ఎద్దావా ఇలా ఉన్నావు పోయి వెనక్కి. అత్త వచ్చే త్వరగా.
నీ కూతురు ఒంటి మీద చెయ్యి నివ్వట్లేదు. ఏం చెప్పమంటావు? మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అందుకే వాళ్ళందరినీ ద్వేషిస్తున్నారు. కానీ నీకు ఒక చిట్కా చెప్తా. పైమా ఎటు ఒప్పుకోట్లేదు. వీళ్ళ ఇంట్లో ఎంత మంచి పని మనిషి ఉందా? పని మనిషి నువ్వా? నన్ను ఏమన్నావు ఇందాక? ఆడింగోడు అన్నావా? మరి శోభనం కదా ఇప్పుడు చేసుకుందామా? పదా ఎవరా నువ్వు? నేను ఎవడో నాకు కూడా తెలియదు. ఒరే అది కొడుతుందా? వర్ష చూడు. ఏ నాచి గర్ల్ నీ నడువు ఏంట్రమ్మా? ఎవడ్రా నువ్వు? లఫింగి ఎదవా లవంగం ఎదవా? లేదురా ఎన్ని సార్లు అమ్మాయిలు మోసం చేస్తారా నువ్వు? ఆల్రెడీ రెండు రెండు పెట్టో బయట, ఇంకొకటి కావాలా నీకు? చిన్నోడా పెద్దోడా రండి నాన్న, పిల్లల చేతులకు ఇచ్చేసేయండి, ఆడిస్తాను. ఇదేంటమ్మా మీరు తెచ్చారు? మా పిల్లలేరే? మీ పిల్లలు ఏడే ఉన్నారు? మిమ్మల్ని నేను కిందుల్లో పెంచాను రా, పొంగుల్లో తయారయ్యారా? ముద్ర స్టార్స్ వచ్చినోళ్ళారా? మీకే పోయేకాలం వచ్చిందిరా? నేను ఇంక నా పిల్లలు పుట్టలేదు అనుకుంటారు, పుట్టినప్పుడు పోయారు అనుకుంటారు. మేము కూడా అమ్మలేదని అనుకుంటాం. పెద్ద నీళ్ళు పట్టావా? పట్టా. నీకు నీళ్ళు సరిపోవని ట్యాపే తెచ్చా, పోసుకో. వెరీ గుడ్. శారదా ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారండి? మన ఇద్దరి ఆడబిడ్డల పెళ్లి చేద్దామని, డబ్బు సంపాదిద్దామని వేరే దేశం పోయి 2 కోట్లు సంపాదించుకొచ్చిన శారద, మీరు అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు మన అమ్మాయిలు మిమ్మల్ని ద్వేషిస్తూ, మగాళ్ళని ద్వేషిస్తూ, ప్రేమ లేకుండా ఇలా అయిపోయారండి. నాన్న నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు మాకు తెలిసొచ్చింది నాన్న. మీరు వెళ్ళి కూర్చోండి, మేము మా వాళ్ళని మేము బాగా చూసుకుంటాం. మన ఆయన చేసి సంసారం బాగా చేద్దామే. ఏమండి చీరిపోయండి? ఏ అందరం ఉందా? అది కాదండి, మీరు ఇప్పుడు నా గురించి చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము మారిపోయామండి. మేము మారిపోయాం, మేము మారిపోయాం. అక్క ఏడుంటి మనల్ని మార్చేటట్టున్నారు, మనం వెళ్దాం పదా. అంటే ఇప్పుడు మనం సింగిలే. పగిలింది ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు జటిల్లు పెరు విన్నిస్తారు సొకె మోహిత తిరు.